हैदराबाद वर्षं मुंचेत्तुतुंदे तेल्लवारुजाम नुंची वान कुरुस्तुंदे दींतो लोतट्टु प्रांतालु जलमयमय्यायि टोली चौकी दग्गर ताजा परिस्थितिनि मा प्रतिनिधि रवि अंदिस्तारु रवि ओवर टू यू शानी हैदराबाद नगर पै वर्ष पगबट्टे अड़तिरिपि लेकुंडा कुरुस्तुन्न वर्षालकु इब्बंदिकरंगा मारुतोंदि चाला कालनील इप्पटिकी जलदिग्बंधंलोने प्रस्तुतं मनं टोली चौकीलोनी निजं कालनीलो उन्नां वरद दाटिकि प्रस्तुतं रोड ए विधंगा कोट्टुकुपोयिंदो मनं चूसुकोवच्चु पैप नुंचि वच्चिनटुवंटि वरद नीरंता कूडा ई कालनीलनु मुंचेत्तिंदि अयिते रात्रि नुंचि एडतिरिपि लेकुंडा कुरुस्तुन्न वर्षं मरोकसारिगा ई कालनी वासुलनु इब्बंदिकि गुरिचेस्तुंदि एंदुकंटे 5 रोजुल क्रितं कुरिसिनटुवंटि वर्षपु नीरे इंका कालनील नुंचि वेल्ललेदु दानि द्वारा कोतकु गुरैनटुवंटि रोड्लनु कूडा मनं चूसुकोवच्चु प्रस्तुतं इदि प्रधान रहदारि पैन उन्नटुवंटि కాలువ దీని మొత్తం కూడా కోతకు గురైపోయి మొత్తం చెత్తాచెదారమంతా కూడా చేరిపోయింది అయితే దాదాపు నిన్న సాయంత్రం వరకు కూడా వరద నీరు ఈ కాలనీనంతా ముంచెత్తింది ప్రస్తుతం వాటర్ పోవడానికి వీలు లేకపోవడంతో రోడ్డుపైన ఒక గోతిమాదిరిగా ఏర్పాటు చేసి వాటర్ను పోయేటటువంటి ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్న భాగమంతా కూడా వరద నీరు పోవడానికి వెళ్ళే దారి లేక నాలా పక్కనే రోడ్డంతా కోతకు గురైపోయింది కానీ ఆ నీరంతా వచ్చి ఇక్కడే చేరి దాదాపు పక్కన ఉన్నటువంటి కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ల దాకా మునిగిపోయేటటువంటి పరిస్థితి రావడంతో ఇక్కడే కాలనీ వాళ్ళు స్పందించి వీటిని ఒక గోతిమాదిరిగా ఏర్పాటు చేసి వాటర్ పోయేందుకు ఏర్పాటు చేశారు అయితే ఇది రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి నాలానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వే అంతా కూడా అప్ టు రోడ్ వరకు ఒక కొత్తగా నాలాని ఏర్పాటు చేశారు అయినప్పటికీ వాటర్ పోయేటటువంటి మార్గం లేకుండా పోయింది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నాలా పరిమాణం దాదాపు 11 మీటర్లుగా ఉంది కానీ కొత్తగా నిర్మించినటువంటి నాలా మాత్రం కేవలం 6 మీటర్లు మాత్రమే నిర్మించడంతో పైనుంచి వస్తున్నటువంటి ఫ్లోను కూడా తట్టుకోలేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది దాదాపు నిన్నటి వరకు కూడా ఈ కాలనీలన్నీ ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి మరి రాత్రి నుంచి కూడా చిన్నగా చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి మరొక 2 రోజులు 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ సూచిస్తుండడంతో కాలనీ వాసులు బెంబేలెత్తున్నారు ఎందుకంటే ఇళ్లల్లో నుంచి వచ్చిన కొట్టుకొచ్చినటువంటి సామాన్లను కూడా మనం చూసుకోవచ్చు దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి ఏరియాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉండగా టోలీ చౌకీలోనే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి మనం ఒకసారి ఈ నిజాం కాలనీ లోపల దాకా వెళ్తుంటే చూసుకోవచ్చు ఈ కాలనీ మొత్తంగా కూడా ఎక్కడ రోడ్లు అన్నీ కూడా కోతకు గురైపోయి కనిపిస్తున్నాయి నాలాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి రోడ్లన్నీ కోతకు గురైపోయాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాలా ఏ స్థాయిలో కుంగిపోయిందో మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి నాలా పైపు చాలా చిన్న స్థాయిలో ఉంది పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు తాటికి కూడా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి దాదాపు పెద్ద ప్రవాహం వస్తా ఉండడంతో రోడ్ అంతా కూతకు గురైపోయింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాలనీ రోడ్ అంతా ఇదే పరిస్థితిగా కనిపిస్తుంది అయితే ఇది లోతట్టు ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ వరద నీరంతా ఈ నిజాం కాలనీ దగ్గరికే వస్తుంది ఎందుకంటే మొత్తంగా టోలీ షోకి పైభాగంలో ఉన్నటువంటి అటు నదీం కాలనీ ఇంకా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది ఇక్కడ రీసెంట్ గా ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఇబ్బందికరంగా మారిపోయి పైనుంచి వచ్చినటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా ఈ కాలనీ దాకా కొట్టుకొచ్చాయి అయితే మళ్ళీ ఒకసారి వర్షం కురిస్తే మాత్రం పైనుంచి వస్తున్నటువంటి ఫ్లో పోవడానికి దారి లేకుండా పోయింది ప్రస్తుతం మరోవైపు పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ప్రవాహం ఇంకా అడ్డుకట్ట వేసేందుకు అక్కడక్కడ గోతులు ఏర్పాటు చేస్తే ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆ కాలనీ నుంచి పక్క లేన్లో ఉన్నటువంటి వరద నీటి ప్రవాహం అంతా చూసుకోవచ్చు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కాస్త ఎడతెరిపి లభించింది ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం కూడా చిన్న చిన్నగా చినుకులు మాత్రమే కురుస్తుండడంతో కాస్త ఈ కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ ఫ్లో అంతా కూడా దాదాపు 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి ఒకవేళ ఈ రోజు గనక వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారం మళ్లీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ కాలనీ మరొకసారి నీట మునిగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఒక కాలువను తలపించే విధంగా మారిపోయింది రోడ్లన్నీ కోతకు గురిపోయి నాలాలన్నీ కుదించుకుపోయాయి ఇక్కడ కొత్తగా నాలాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేసినవైనా ఒక పెద్దగా ఏర్పాటు చేయండి అని చెప్పినప్పటికీ ఇంతకు ముందు ఉన్నటువంటి వాటికంటే తక్కువ ఏర్పాటు చేయడంతో వాటర్ పోయేందుకు వీలు లేకుండా మారిపోయింది ప్రస్తుతం ఇక్కడే పక్కపక్కనే ఉన్నటువంటి మాన్యువల్స్ కానీ పక్కపక్కనే ఉన్నటువంటి 2 నాలాలు చూసుకోవచ్చు రెండు కూడా కోతకు గురైపోయి వాటర్ పోయేందుకు వీలు లేకుండా మారిపోయింది కనీసం ఈ కాలనీ వాళ్ళు బయటకు రావడానికి కూడా వీలు లేకుండా పోయింది ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియాలో ఆ కార్లన్నీ మునిగిపోయే స్థాయిలో వాటర్ వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి బైకులు కూడా కొట్టుకుపోయాయి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయేటటువంటి వరకు వాటర్ ఉండడంతో కాలనీవాసులంతా 5 రోజులుగా ఇళ్లకే పరిమితం అయిపోయారు ఇదే కాలనీలో మనము నిన్నటి ఉదయం దాకా కూడా బోట్లు తిరగడం మనం చూసాం కానీ కాస్త వర్షం ప్రభావం తగ్గడంతో
కాసి ఇప్పుడు వాటర్ అంతా మెల్లమెల్లగా వెళ్లిపోతోంది మరి ఒకవేళ మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది ఈ కాలనీ వాసులంతా కూడా ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్స్ లో ఎవరైతే ఉంటారో వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత నియర్బై వాళ్ళకి తెలిసినటువంటి ఇళ్లల్లోకి వెళ్లిపోయారు కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇంకా తలదాచుకుంటున్నారు మనం నిల్చినటువంటి ఏరియా మొత్తంగా కుంగి కుషించిపోయింది మరొకసారి భారీ వర్షాలు వస్తే మాత్రం ఈ రోడ్ అంతా ధ్వంసమైపోయే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ పై నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇప్పుడు చిన్నగా ఏర్పాటు చేసినటువంటి నాల అదే విధంగా ధ్వంసమైనటువంటి నాల మార్గంగా వెళ్తున్నప్పటికీ వాటర్ ఫ్లోను తట్టుకునే అవకాశం మాత్రం లేదనే చెప్పుకోవచ్చు ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిస్తే మాత్రం మరొకసారి ప్రమాదం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు రోజులు అత్యంత కీలకం అని చెప్తున్నారు ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉండడంతో ఈ టోలిచౌకి ప్రాంతం అంతా కూడా హడలెత్తుతుంది